Alright, so current affairs, so 24th February. So ikkada first one, international solar alliance summit 2018. సో మార్చ్ లో జరుగుతున్నది, ఇది ఢిల్లీలో జరుగుతున్నది. సో దీనికి సంబంధించి 2015 నవంబర్ వెంబ్లే స్టేడియంలో పిలుపునిచ్చారు. 2016లో మొరక్కాలో ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ జరిగింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ISA హెడ్ క్వార్టర్ గుర్గాంలో ఉన్నది ఇండియా. గిగావాట్ని ఉత్పత్తి చేయాలి 2030 నాటికి. అండ్ దీనికోసం $1,000 బిలియన్స్ ఖర్చు పెట్టాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్యారిస్ కాన్ఫరెన్స్, ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ 2015. ఇది చాలా ఇంపార్టెంట్. సో అన్ని ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గరలో వెళ్ళి ఆర్ఆర్బీలు వాళ్ళకి కానీ, అటు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇటువైపు ఎస్ఎస్ఏ స్టాఫ్ సెలక్షన్ వాళ్ళకి కానీ, యూనియన్స్ యూపీఎస్సీ వాళ్ళు సివిల్ సర్వీస్ కానీ, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ వాతావరణ సదస్సులు క్యోటో ప్రోటోకాల్ ఎండ్ అయిపోయింది. కోటో ప్రోటోకాల్లో దాని పీరియడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాతావరణాన్ని దాని మీద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP అని పిలుస్తూ ఉంటాము. సో దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. సో దాని మీద చర్చించుకోవటం కోసం ఎలాంటి టార్గెట్లు పెట్టుకోవాలి, ఎలా చేరుకోవాలని ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2015లో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ 2000 కాన్ఫరెన్స్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ని తగ్గించాలి అంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి. సో కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నది చైనా దేశము. ఈ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇతర ఆయిల్ మెయిన్గా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఇండస్ట్రియలైజేషన్ బాగా జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ బాగా జరుగుతుందంటే దానికి కావాల్సిన విద్యుత్ అన్నది తప్పనిసరి. ఇండస్ట్రియలైజేషన్లో మేజర్ పర్ క్యాపిటా విద్యుత్ ఏ దేశంలో అధికంగా ఉపయోగపడుతుందో, వినియోగించుకుంటున్నారో, ఆ దేశము ఆర్థికంగా ముందుకెళ్తున్నట్టు ఆర్థిక అభివృద్ధి సూచికల్లో అది ఒక ఇండికేటర్గా తీసుకుంటాం. అయితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాల్లో కూడా విద్యుత్ అన్నది థెర్మల్ బొగ్గుని ఆధారం చేసుకుని విద్యుత్ నడుస్తుంది. భారతదేశంలో కూడా 68% డొమెస్టిక్ డిమాండ్, భారతదేశంలో ఉండే విద్యుత్ డిమాండ్ 68% థెర్మల్ అంటే బొగ్గుని కాల్చటం వలన విద్యుత్ అనేది వస్తుంది. బొగ్గుని కాల్చడం వల్ల విద్యుత్ ఏంటి అని మళ్ళీ మీకు రావచ్చు, అది వేరే మెకానిజం. సో హీట్ ఎనర్జీ నుంచి దాన్ని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి థర్మల్ టర్బైన్స్ తిప్పి టర్బైన్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది, అది వేరే విషయం. సో ఇక్కడ ఏమిటి అంటే కాన్సెప్ట్, ఈ కోల్ని తగ్గించాలి, కోల్ ఉపయోగాన్ని తగ్గించాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా దాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో. సరే ఇక్కడ ప్యారిస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వాతావరణంలోకి విడుదల చేస్తున్న వాయువుని తగ్గించుకోవాలి. మరి దానికి అన్ని దేశాల యొక్క సహకారం అవసరం పడుతూ ఉంటుంది.
సో ప్యారిస్ ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంబల్డే స్టేడియం, ఇది ఎక్కడ ఉన్నది అని జీకే పెట్టి కూడా అడిగే అవకాశాలు ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్నది, ఇది ఒక ఫుట్బాల్ స్టేడియం. అక్కడ నేను మీకు అంతర్జాతీయ సంబంధాలు అని చెప్తూ ఒక విషయాన్ని గుర్తు చేశాను, మీకు గుర్తున్నదో లేదో, రిటైల్ ఫారెన్ పాలసీ అంట. రిటైల్ ఫారెన్ పాలసీ అంటే ఒక దేశానికి సంబంధించిన నాయకుడు అక్కడ ఉండే ప్రజలతో మమేకం అవటాన్ని రిటైల్ ఫారెన్ పాలసీ అంటారు. అంతర్జాతీయ సంబంధాలు ఎవరైనా మన విద్యార్థులు విని ఉంటే వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉంటుంది. అలా యూకేకి వెళ్ళినప్పుడు 2017లో అక్కడ ఆయన పిలుపునిచ్చారు భారత ప్రధాని వెంబల్డే స్టేడియంలో అక్కడ మీట్ అయినప్పుడు. సో సూర్యపుత్ర దేశాలు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికల్లా, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇంగ్లీష్ లో క్యాప్రికాన్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడైతే నిట్ట నిలువుగా పడతాయో దాన్నంతా కూడా మనం భూమధ్య రేఖగానే తీసుకుంటూ ఉంటాం. అక్కడ సూర్యరశ్మి అధికంగా ఉంటుంది. సూర్యుడి కిరణాలు 23.5 కర్కట రేఖ అని, 23.5 మకర రేఖ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు 23.5 నే పెట్టుకున్నాం? ఎందుకు 23.5 ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్? ఏ 40 డిగ్రీలు పెట్టుకోకూడదా, 40 డిగ్రీలు పెట్టుకోకూడదా, 30 డిగ్రీలు పెట్టుకోకూడదా, 23.5 డిగ్రీలు ఏంటి అది కొత్తగా? అంటే ఇక్కడ లాజిక్ ఉంది. సూర్యుడు భూమి ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఏ డిగ్రీ వద్ద లంబముగా అంటే 90 డిగ్రీస్ కోణంలో భూమి మీద పడతాయో అక్కడ వరకు కూడా మనకు సూర్యరశ్మి ప్రవేశిస్తుంది. అక్కడ వరకు కూడా సూర్యుడి యొక్క తీవ్రత ఉంది. అది దాటి వెళ్ళిన తర్వాత ఈ డిగ్రీ 23.5 డిగ్రీ దాటి వెళ్ళిన తర్వాత సూర్యుడి నుంచి వచ్చే కిరణము భూమి మీద 90 డిగ్రీలు లంబంగా పడదు అని అర్థము. అందుకే 23.5 డిగ్రీలని ఉత్తరంగా, 23.5 డిగ్రీల దక్షిణంగా మనం పెట్టుకుంటాం. కర్కట రేఖ, మకర రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని పిలవటానికి అర్థం 23.5 డిగ్రీలకి. అది ఈ డిగ్రీ దాటి 24 డిగ్రీల దగ్గరికి వెళ్తే అక్కడ సన్ రేస్ అన్నది 90 డిగ్రీస్ కోణంలో పడవు. సన్ రేస్ 90 డిగ్రీస్ కోణంలో పడలేదు అనుకోండి, ఏమవుతుంది? సూర్యుడు యొక్క ప్రభావం తగ్గుతున్నదని. అందుకే ఉత్తరార్థం వైపు వెళ్తున్నా, దక్షిణార్థం వైపు వెళ్తున్నా కానీ మీకు చల్లగా ఉండటానికి ఏంటంటే సూర్యుడు యొక్క కిరణం యొక్క తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా చూసిన దానికి, ఇలా వంకరగా చూసిన దానికి వ్యత్యాసం ఉందా లేదా? అదే ఇక్కడ సింపుల్ లాజిక్. సో ఇక్కడ సూర్యపుత్ర దేశ అంటే ఈ కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉండే అన్ని దేశాలు కూడా సూర్యరశ్మిని ఉపయోగించుకొని మనం ఎంతో విద్యుత్ పొందొచ్చు అని చెప్తున్నాం. ఒక సూర్యకిరణము స్ట్రైట్ గా ఒక చదరపు స్క్వేర్ 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటే ఇటువైపు 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది? ఇటువైపు 1 స్క్వేర్ మీటర్, ఇటువైపు 1 స్క్వేర్ మీటర్. ఇక్కడ సూర్యకిరణము పడితే ఆ పడిన కిరణం నుంచి 1.9 కిలో క్యాలరీల శక్తి బయటకు వస్తుంది. ఇది సోలార్ కాన్స్టెంట్ అంటారు. సో సూర్యపుత్ర దేశాన్ని ఆయన వెంబల్డే స్టేడియం నుంచి పిలుపునిచ్చి, మనం ఎవరైతే ఈ కర్కట మకర రేఖ మధ్య ప్రాంత దేశాలు ఉన్నాయో అందరం కలిసి ఒక అలయన్స్ గా ఫామ్ అవుదాం, అంతర్జాతీయ సోలార్ ఆదిత్య అలయన్స్ అని కూడా పిలుస్తారు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ప్యారిస్ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి ప్రభుత్వాలన్నీ కలిసి, అంటే అంతర్జాతీయ ప్రభుత్వాలన్నీ కలిసి ఏర్పడిన సంస్థ ఏది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి, ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ప్యారిస్ సమ్మిట్ మీద, మళ్ళీ చెప్తున్నాం, ప్యారిస్ సమ్మిట్ ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రభుత్వాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి సంస్థ ఏది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దాని మొదటి సమావేశం ఎక్కడ జరుగుతుంది? 2018 ఢిల్లీలో జరుగుతున్నది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది క్వశ్చన్ పడుతుంది మీకు? గుర్గావ్, ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది, అక్కడ హర్యానా ఇటువైపు దగ్గర. గుర్గావ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు హైటెక్ సిటీకి ఎట్లా పోతారో ఢిల్లీలో ఉన్న వాళ్ళు గుర్గావ్ అట్లా పోతారు. సో ISA హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? గుర్గావ్లో ఉన్నది, గుర్గావ్ ఇండియాలో ఉన్నది. ఒకవేళ టార్గెట్ ఏంటి? ప్రస్తుతం ఉండేదానికి అదనంగా 1000 మెగావాట్లని అదనంగా సూర్యరశ్మిని నుంచి విద్యుత్ని పొందాలి. సో దానికి ఇంత ఖర్చు అవుతుంది, దానికి ఆధారంగా మనం చర్యలు తీసుకోవాలి. సో భారత ప్రధాని సూర్యపుత్ర దేశాలన్నింటినీ ఏకమవ్వమని
ఎక్కడి నుంచి పిలుపునిచ్చారు? వెంబలే స్టేడియం నుంచి ఇచ్చారు. అదెక్కడుంది వై? అది యూకేలో ఉంది. సో ఇలా మీకు జీకే ఓరియంటేషన్ క్వశ్చన్స్ అంటే ఇవి, కరెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇవి, కాన్సెప్ట్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అంటే ఇవి. ఇలా చదవండి, అప్పుడు కరెంట్ అఫైర్స్ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతున్నది. సో పాయింట్ క్లియర్? ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటిసారిగా భారతదేశము ఇంత ఐకమత్యాన్ని తీసుకురాగలిగింది. మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సివిల్స్ వాళ్ళు రాస్తున్నా లేకపోతే గ్రూప్ వన్లో రేపు వస్తున్నా కానీ భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే లక్షణాలని కనిపిస్తున్నాయంటే దీన్ని ఆదర్శంగా చూపాలి. మీరు సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెనిజులా ప్రెసిడెంట్ అయిన నికోలస్ మెడురో ఈయన వెనిజులా అధ్యక్షుడు. వెనిజులా కరెన్సీ పేరు బొలివార్. ఒపెక్ దేశాలలో 2013 డేటా ప్రకారము వెనిజులాలో 20%, సౌదీ అరేబియాలో 18%, కెనడాలో 13%, ఇరాన్లో 9% ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అంచనా ప్రకారము ఈ 300 బిలియన్ బ్యారల్స్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో కలవు. ఇప్పుడు ఏంటి కథ అంటే క్రిప్టో కరెన్సీ పేరు పెట్రో. వెరీ 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 ఇంపార్టెంట్. వెనిజులా ఒక కమ్యూనిస్ట్ దేశం, సౌత్ అమెరికా దగ్గర కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో పైన ఖండం దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు టైం లేక నేను మ్యాప్ చూపించట్లే, మీ దగ్గర మ్యాప్ చూసుకోండి. సో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మెడురో. సో వెనిజులా కమ్యూనిస్ట్ దేశం అయిపోయింది అండ్ క్యూబాతో మంచి రిలేషన్స్ ఉంటున్నాయి. అండ్ ఎప్పటి నుంచో కూడా వెనిజులా మీద అమెరికా ప్రభుత్వము ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల వెనిజులా కరెన్సీ బొలివా అనేది వెనిజులా యొక్క కరెన్సీ. దీని కరెన్సీ విలువ 97% పడిపోయింది. రూపాయి మారకం విలువ పడిపోయింది అని మీరు రోజు 0.2% పడిపోతేనే భారత ఆర్థిక వ్యవస్థ షేక్ అయిపోతున్నది. అట్లాంటిది అంత పెద్ద కరెన్సీ వాళ్ళ దేశం విలువ 97% పడిపోతుంటే ఆ దేశ అధ్యక్షుడికి ఇక కోపం రాకుండా ఉండదు. కోపం రాకుండా వచ్చి, సరే నా కరెన్సీని ఆపుతున్నావు కదా, సరే చూసుకుందాం నీ అంతే ఏమిటో అనేసి, నా దగ్గర ఇంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి 300 బిలియన్ అకార్డింగ్ టు ఓపెక్. ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా ఒక సంస్థగా ఏర్పడినాయి 2013. వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము ప్రపంచంలో ఉండే ఆయిల్ రిజర్వ్స్ లో 20% గరిష్టంగా ఏ దేశంలో ఉన్నాయి అని మీకు జీకే క్వశ్చన్ పడితే మీ ఆన్సర్ అవుతుంది వెనిజులా. సో వెనిజులాకి ఇప్పుడు వాళ్ళ కరెన్సీని ఎవరు అంగీకరించట్లేదు. వాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకోలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ బాగా పతనం అవుతుంది. కానీ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ కావలసిన పెట్రోల్ మాత్రం వీళ్ళ దగ్గరే ఉంది. వన్ బ్యారెల్ అంటే రఫ్లీ మీకు 158 నుంచి 165, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యూనిట్ వాడుతూ ఉంటారు. 158 నుంచి 165 లీటర్స్ అన్నమాట వన్ బ్యారెల్ ధర. సో వన్ బ్యారెల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో 60 రూపాయలు ఉన్నప్పుడు మన దగ్గర పెట్రోల్ ధర 73 ఉండేది. వన్ బ్యారెల్ విలువ 50 రూపాయలకి పడిపోయినప్పుడు పెట్రోల్ ధర 65 రూపాయలకు వస్తూ ఉండేది. 2014 మోడీ ప్రభుత్వం రాగానే పెట్రోల్ ధరలన్నీ పడిపోయినాయి అన్నారు. ప్రభుత్వం రావటం వల్ల కాదు, ఇంటర్నేషనల్ లో ఆ బ్యారెల్ ధరలు వన్ బ్యారెల్ ధరలు మారటం వల్ల ఇక్కడ మారింది అది అర్థము.
సరే అది వేరే విషయము, తర్వాత మనం మాట్లాడుకుందాం. 300 బిలియన్ రిజర్వ్స్ ఉన్న నేను వాళ్ళని వీళ్ళని బిచ్చమెత్తుకోవటం ఏంటి? ఈరోజు నేను మారుస్తున్నాను ఎకానమీని. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక క్రిప్టో కరెన్సీ కళ్ళకి కనబడదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అలా ఉన్నాయి చూసారా, అట్లా ఒక క్రిప్టో కరెన్సీని విడుదల చేసిన దేశం ఏది అని మీకు క్వశ్చన్ పడితే వెనిజులా. ఆ కరెన్సీ పేరు ఏమిటి? కరెన్సీ పేరు పెట్రో. క్రిప్టో కరెన్సీని అధికారికంగా విడుదల చేసిన దేశం ఏది? వెనిజులా. వెనిజులా ప్రస్తుత కరెన్సీ బొలీవియా. వెనిజులా అధ్యక్షుడు ఈయన. వెనిజులా బ్యారెల్ అంటే ఇది, ఒపెక్ కంట్రీలో అధికంగా ఉండే రిజర్వ్స్ ఇది, వెనిజులా టోటల్ కెపాసిటీ ఇది. సో ఇప్పుడు ప్రజలు కూడా ఈ పెట్రో కాయిన్స్ పర్చేజ్ చేసుకుని అన్ని లావాదేవీలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలా అయితే మీ పేటిఎం నుంచి, యూటీఎం నుంచి, ఏటీఎం నుంచి లావాదేవీలు చేసుకోవచ్చు అని చెప్తున్నాయో ప్రభుత్వాలు, అట్లా మీరు క్రిప్టో కరెన్సీని కొనుక్కొని లావాదేవీలు చేసుకోండి అన్నారు. మరి అందరూ ప్రపంచవ్యాప్తంగా డాలర్లను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అమెరికా వెళ్ళినా డాలర్ అంటున్నారు, న్యూజిలాండ్ వెళ్ళిన డాక్టర్ అంటున్నారు, క్యూబా వెళ్ళిన డాలర్ అంటున్నావు, సౌదీ వెళ్ళిన డాలర్, అందరూ ఇంటర్నేషనల్ యూనిట్ గా డాలర్ని ఒకటే తీసుకున్నారు ఇక్కడ. ఎందుకు ఏంటనేది ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వ్యవహారాలు చెప్పేటప్పుడు అడగండి, ఇప్పుడు దాని గురించి అంత టైం లేదు ఎక్స్ప్లెనేషన్కి. అంతర్జాతీయ వ్యవహారాలు వచ్చినప్పుడు మీకు అన్ని క్లారిటీలు వస్తాయి. డాలర్ అనేవి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డాలర్స్ ఏమో వీళ్ళ దగ్గర లేవు, వెనిజులా దగ్గర. మరి ప్రజలకేమో వీళ్ళు కావాల్సిన వస్తువులు డాలర్లో కొనుక్కోవాలి, మరి ప్రజలకి వాళ్ళు వేరే దేశాలకు చెల్లిస్తున్నప్పుడు డాలర్స్లో రావాలి. ఇప్పుడు ఆ రెండు కూడా వీళ్ళ దగ్గర లేకపోవడంతో, ఎందుకు లేదంటే ఆర్థిక ఆంక్షలు విధించింది, ఎగుమతులు దిగుమతులు కట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా మేము ఇన్ని పెట్రో కాయిన్స్ ని విడుదల చేస్తున్నాను, కొనుక్కోండి అని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఎవరి దగ్గర పెట్రో కరెన్సీ ఉంటుందో బ్లాక్ చైన్ టెక్నాలజీలో, ఆ దేశాలు ఇప్పుడు కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా అంతర్జాతీయ వ్యవహారాన్ని నడిపిస్తూ వస్తున్నారు. ఇది ప్లాన్. సో ఇట్స్ వండర్ఫుల్ ఐడియా. ప్రపంచాన్ని తన కనుసన్నంతో శాసించాలనుకునే దేశాలకి ఒక దెబ్బ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ చైనా రష్యాలే భయపడుతున్నాయి, కానీ కమ్యూనిస్ట్ దేశాలు కొన్ని ఉన్నాయండి. క్యూబా చాలా చిన్నగా ఉంటుంది, ఫెడరల్ క్యాస్ట్రో ఎప్పుడూ కూడా భయపడింది లేదు. వెనిజులా ఎప్పుడు చెగు వీరా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో వెనిజులా ఈరోజు అధికారికంగా ప్రకటించింది. సరే మనకు ఎగ్జామ్లో ఏమిటి అంటే, ప్రపంచంలో ఏది మొట్టమొదటి దేశం అంటే ఇది, క్రిప్టో కరెన్సీని అధికారికంగా అంటే వెనిజులా, ఆ కరెన్సీ పేరు ఏంటంటే పెట్రో. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ UNOSSC, నేను గతంలో కూడా చెప్పాను, సౌత్ సౌత్ కోఆపరేషను, సౌత్ సౌత్ కోఆపరేషన్ కింద 1 మిలియన్ ని టోంగో అన్నది ఈ న్యూజిలాండ్ కి పసిఫిక్ ఓషన్ కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ గీతా అని ఒక సైక్లోన్ వచ్చింది, తుఫాను. ఈ సైక్లోన్ కి దాదాపు 80% టోంగో దేశం మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది. సో పాపం అక్కడ తినడానికి లేదు, ఏమీ లేదు. సో సౌత్ సౌత్ కోఆపరేషన్ లో భాగంగా భారత ప్రభుత్వము, UNDP దాన్ని అంతా కూడా మీకు గతంలో చెప్పాను, ఇక మళ్ళీ చెప్పక్కర్లే కరెంట్ అఫైర్స్ దీని మీద నేను ఒకసారి చెప్పిన దాన్ని. సో $1 మిలియన్ ఇవ్వడానికి అంగీకరించింది. గీతా అనే సైక్లోన్ ఎక్కడ వచ్చిందని మీకు క్వశ్చన్ రావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్. టోంగో దేశంలో వచ్చింది, అండ్ దాని సైక్లోన్ కి 80% వరకు కూడా ఆ దేశం బాగా నష్టపోయింది. వెరీ ఇంపార్టెంట్ అది కూడా. ఈ త్వరలో 2-3 నెలల్లో ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళుంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అన్ని కూడా ఎగ్జామ్ లో వచ్చి తీరుతాయి. భారత ప్రభుత్వము ఎన్ గోపాలస్వామి కమిటీని, ఎంపవర్ ఎక్స్పర్ట్ కమిటీ ఒకదాని నియమించింది. ఈయన గోపాలస్వామి, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఈ గోపాలస్వామి పని ఏమిటి అంటే, భారతదేశంలో ఉండే ఒకే 20 ఇన్స్టిట్యూషన్స్ ని మంచి వాటిని ఎన్నుకొని
వీటిలో ఎలాంటి మౌలిక వసతుల్ని మనం పెంచాలి. అంతర్జాతీయంలో మన యూనివర్సిటీస్ ర్యాంక్ చూస్తే 500లోపు ఉన్న యూనివర్సిటీయే లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు, ఇంకోటి యూనివర్సిటీ, ఇంకోటి యూనివర్సిటీ, కాలిఫోర్నియా అంటారు, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తున్నాయి. కానీ ఐఐటి పరిస్థితి ఏంటి? ఐఐటీలే అట్లా ఉంటే ఈ మిగిలిన కాలేజీల పరిస్థితి ఏంటి? మిగిలిన యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? ఐఐటీలకే టాప్ 500లో ఛాన్స్ లేదంట. ఐఐటీలే భారతదేశంలో ఓ ఆ రేంజ్లో చూస్తాం, ఎయిమ్స్ని ఓ పెద్దగా చూస్తాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టాప్ 500 యూనివర్సిటీలు వాటి పేర్లే కనబడట్లేదు. సో ఇది చాలా పెద్ద ఛాలెంజే భారతదేశానికి. ఏం జరుగుతుంది? మిగిలిన యూనివర్సిటీలు అంతా పర్ఫెక్షన్ రావటం ఏంటి? మన వాళ్ళు చదువుకోవడానికి అక్కడికి పోవటం ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి భారతదేశము. సో అది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. దానికోసమని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఒక కమిటీ నియమించింది. వీళ్ళు ఎన్ గోపాలస్వామి ఫస్ట్ పైలట్ బేస్డ్ మీద ఒక 20 యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి మనం ఫస్ట్ సెలెక్ట్ చేయండి. అక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి మనం కొత్త కోర్సుల్ని, కొత్త ఫండ్స్ని, కొత్త అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకుని వెళ్ళి ఆ మోడల్ తోటి మిగిలిన యూనివర్సిటీలన్నీ కూడా డెవలప్మెంట్ చేద్దాం అని సూచించి దానికి ఎలాంటి కావాలో సూచించమండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్ గోపాలస్వామి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి ఇది సూచనలు అందజేస్తుంది. దేనికి? టాప్ 500లో ఉండాలి మన ఇండియన్ యూనివర్సిటీస్. ఎలా ఉంటాయో నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, గోపాలస్వామి చెప్తారు, వినండి. ఆయన చెప్పినప్పుడు మళ్ళీ నేను మీతో చెప్తాను. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా YH మెలిగాన్ కమిటీ, మెలిగాన్ కమిటీ కమిటీని నియమించింది. స్విఫ్ట్ అంటారు. ఇది చాలామందికి ఇప్పుడు పెద్ద డౌట్గా ఏర్పడింది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ SWIFT. స్విఫ్ట్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ సిస్టమ్. రోజు మీరు బ్యాంకులని చూస్తున్నారు, ఓ రోజు పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకులకి వెళ్తున్న డబ్బు ప్రజల కష్టార్జితం అండి. ప్రజలు తిని తినక పన్నులు కడుతుంటే ప్రతి వ్యక్తి పన్ను కడుతున్నాడు. ఈరోజు అడుక్కు తినేవాడు కూడా పన్ను కడుతున్నాడు. అడుక్కు తినేవాడు ఒక 10 రూపాయలు పెట్టి ఒక చాక్లెట్, ఒక 5 రూపాయలు పెట్టి చాక్లెట్ కొనుక్కుంటే దాని మీద ఇంక్లూజన్ ఆఫ్ పాల్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే పరోక్షంగా అడుక్కు తినేవాడు కూడా రూపాయో 10 రూపాయో గవర్నమెంట్కి కడుతున్నాడు. అక్కడ ప్రత్యక్ష పన్నులే కాదు, పరోక్ష పన్నుల ద్వారా కూడా ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి. ఈవెన్ అడుక్కు తినేవాడితో సహా అందరు కడుతున్నారు. అలాంటి డబ్బుని కొంతమంది తెలివైన వాళ్ళు, తెలివంటే అతి తెలివి, ఈ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సహాయంతో 11,000 కోట్ల రూపాయలు కుచ్చుకొప్పి పెట్టాడండి. 11,000 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోడీ, మీరు చూసే ఉంటారు, నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి గత సంవత్సరము 800 కోట్ల రూపాయల లాభం వచ్చింది. బ్యాంక్ ఎంప్లాయీస్ పొద్దున 9 గంటలకి పంపితే సాయంత్రం 4 గంటల వరకు తాళాలు వేసి బ్యాంక్ క్లోజ్ చేసామని 8 గంటల వరకు గొడ్డు చాకరీ చేయించుకుంటే ఆ చాకరీకి వచ్చిన ప్రతిఫలం ఎంత అంటే 800 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంకు లాభం తెచ్చుకుంది. సరే, బ్యాంక్ ఎంప్లాయీస్ పాపం చాలా కష్టపడి చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఇంత కష్టపడి చేసి ప్రజలు పరోక్షంగా అందులో డబ్బులు దాచుకుని అన్ని చేస్తే 11,000 కోట్లు అంటే ఈ 800 కోట్ల రూపాయలు ఈ సగటు లాభాన్ని తెచ్చుకుంటూ పోతే ఎప్పటికీ ఆ నీరవ్ మోడీ చేసిన మోసము 11,000 కోట్లు బయటకు వస్తుందండి. 8x10 చేసినా కానీ 8,000 కోట్ల రూపాయలు వస్తుంది. 10 సంవత్సరాలు వీళ్ళు గొడ్డు జాకరీ చేసినా కానీ నీరవ్ మోడీ ఒక సంవత్సరం ఒక నెలలో చేసిన మోసం వీళ్ళు కష్టపడి కూడా తీర్చలేరు. సో ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది బ్యాంక్ ఇది. 12 సంవత్సరాలు చేసినా కానీ 12x96 9,600 కోట్లు వస్తున్నది. ఎంత చేసినా కానీ
పదిహేనేళ్ళులో గొడ్డి చాకరి చేస్తే కానీ వాళ్ళు చేసిన మోసాన్ని చేర్చలేదు. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది బ్యాంకు. అతనే అట్లా చూస్తే రోటాక్ అని మన్నుకో బ్యాంకు. సో ఏంటి బ్యాంకులు ఎందుకు ఇలా మోసం చేస్తున్నాయి అంటే, విచిత్రమైన విషయం మీకు ఇంకోటి చెప్పాలి, నీరవ్ మోడీ చేసింది అన్యాయం కాదు అని ఆయన తరపులో మొన్న టీవీలో చూశాను. ఏంట అన్యాయం కాదంటే, చట్టబద్ధం, నేను ముందే చెప్తున్నాను, చట్టబద్ధంగా లేకపోతే ఏం జరిగినా కాదు అది అన్యాయం కాదు. ఎవడి మొన్నటి నేను 11,000 కోట్లని వాతనే అడుగుతున్నాడు. ఇప్పుడు బ్యాంకులు మూసుకొని కూర్చోవాలి నోరు, అదే అండి. సిఫ్ట్ SWAFT అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటే అర్థం ఏమిటి అంటే, నేను ఇక్కడ పిఎన్బి, నాకు ఇక్కడ బ్యాంక్ ఉంది, పిఎన్బిలో నేను కస్టమర్ని, నాకు ఇక్కడ యుఎస్ఏలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో నేను ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కుంటున్నాను, లేదా ఇక్కడ వస్తువుల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ అమ్ముకుంటున్నాను, ఇక్కడ వస్తువులు నేను కొనుక్కోవాలి, ఇక్కడ అమ్ముకోవాలి, ఏదో బిజినెస్ చేసుకుంటున్నాను, ఇక్కడ వస్తువులు కొన్నప్పుడు ఇక్కడ నేను ఇక్కడ చెల్లింపులు చేసుకోవాలి, చెల్లింపులు చేసుకోవాలి కదా, ఇక్కడ వయనే వ్యక్తికి, వయనే వ్యక్తికి చెల్లిస్తున్నప్పుడు నేను ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియాలో ఉంది కానీ యుఎస్ఏలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అంటారు. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అంటే మన కస్టమరు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు, మన దేశానికి ఎంతో ఆర్థిక వృద్ధి తీసుకొని వస్తాడు కాబట్టి ఆ అబ్బాయి ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేయమ్మా, 11,000 కోట్లు అడిగితే ఇచ్చేసేయి 11,000 కోట్లని అంది. మరి నాకెవరు ఇస్తారంటే ఓకే నేను నీకు చెల్లిస్తానులే అని చెప్తుంది. 11,000 కోట్లు నేను ఇక్కడ బ్యాంకుకి నేను నీకు ఇస్తాను, ఇగో తీసుకొని నేను లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అని ఒక తెల్ల కాగితం మీద లెటర్ రాసి, అయితే ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, కాగితాల మీద కూడా రాయగలరు, మెసేజ్లు పెట్టుకుంటే అయిపోతుంది, వాట్సాప్లో వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కదా. సో మెసేజ్ పంపిస్తాను, ఈ మెసేజ్ చూసి అక్కడ ఉండే ఫారెన్ బ్యాంకులన్నీ కూడా నీరవ్ మోడీకి 11,000 కోట్లు ఇచ్చేసినాయి అనమాట. ఇది స్విఫ్ట్ అంటే అర్థం ఏంటంటే సొసైటీ, వీళ్ళందరూ కూడా ఒక సొసైటీకి ఏర్పడి ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్స్, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ మధ్య లావాదేవీలు. యుఎస్ఏలో పిఎన్బి లేదు కదా, నేనేమో పిఎన్బి కస్టమర్ని. సో అప్పుడేమంటుంది పిఎన్బి, ఇది నా కస్టమర్, నేను నాకు సొంతంగా చాలా మంచిగా చూసుకుంటున్నాను, ఎస్బీఐ నువ్వు ఇచ్చేసే నేను నీ డబ్బులు ఇస్తాను అంటుంది. సో పిఎన్బి నుంచి లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అక్కడ పెట్టి అతను అక్కడి నుంచి డబ్బు తీసుకున్నాడు. ఇదే జరిగిన మోసం, ఇంత జరిగింది అక్కడ 11,000 కోట్లు. వీళ్ళు ఎంత చాకరీ చేస్తే పోతుందో మీరు లెక్కేయండి పాపం వాళ్ళ తరఫున. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇది కేసు కాదంట, ఆ తరపు లాయర్ చెప్తున్నాడు. ఎందుకు కాదంటే ఇలాంటి మోసాలు జరిగితే ఆ మోసాన్ని అరికట్టడానికి భారతదేశంలో చట్టం లేదు. ఈరోజు చట్టం లేదు కాబట్టి, చట్టం నేను ముందే చెప్పాను, పాలిటిక్స్ చదివేటప్పుడు చట్టంలో చెప్పబడి, నేను ఇప్పుడు ఒక హత్య చేశాను అనుకోండి, చట్టంలో చెప్పబడి ఉండాలి ఇట్లా పెన్నుతోటి హత్య చేస్తే, కత్తితోటి చేశాడా పెన్నుతోటి చేశాడా, పెన్నుతోటి హత్య చేస్తే ఇది హత్య అని చట్టంలో రాయబడి ఉంటేనే హత్య కింద అరెస్ట్ చేయాలి. సో ఇలాంటి మోసాన్ని చేస్తే, ఇలాంటి మోసం కింద అరెస్ట్ చేయాలని చట్టంలో ఉంటేనే అతన్ని అరెస్ట్ చేయాలి రూల్. సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఏం చేయాలి, ఆ చట్టాలు లేవే అని ఇప్పుడు బాధపడుతుంటే భారతదేశము. సో ఆర్పి ఏం చేసింది, సో ఇలా మోసాలు జరుగుతున్నాయి, దాని మీద ఒక కమిటీ వేసింది. సో ఈ కమిటీ సూచనలు ఇస్తుంది, దాని ప్రకారం గవర్నమెంట్ వెళ్తుంది. ఇక తెలిసిందే కమిటీలు కమిషన్స్ నడుస్తూ ఉంటుంది ఆ బండి అట్నుంచి. సో దీంట్లో మనము నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, స్విఫ్ట్ అంటే ఏంటి, లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అంటే ఏంటి, ఇదంతా ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మనము ఇండియన్ ఎకానమీ క్లాస్ రన్ అవుతూ ఉన్నది ఇప్పుడు. సో మనీ మార్కెట్ చెప్పాను, దాని తర్వాత ట్రెజరీ బిల్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, తర్వాత నేను బ్యాంకింగ్ సెక్టర్ వచ్చినప్పుడు ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ గురించి చెప్తాను. అప్పుడు మీకు మరింత స్పష్టత వస్తుంది. దీని మీద ఏర్పడిన కమిటీలో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మాలేగాన్ కమిటీ వరకు కూడా, ఈయన రిపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో అక్కడ మీకు స్పష్టత ఇస్తాను, ఇక్కడ సాధ్యపడదు. సో ఈ కమిటీ దేని మీద అన్న వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ యాక్ట్, డిస్ప్యూట్ యాక్ట్ 1956 సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని 2018 జనవరిలో వచ్చిందండి. సుప్రీంకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని మహానది వాటర్ ట్రిబ్యునల్,
MWT వాటర్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇది ఛత్తీస్గఢ్ కి మరియు ఒడిశాకి మధ్య నీటి పంపకాలపై చర్చిస్తుంది. సో ఇంకా ట్రిబ్యునల్ ని ఫైనలైజ్ కాలేదు, ఇప్పుడు క్యాబినెట్ డిసిషన్ తీసుకోవటం జరిగింది. మనం ఇండియన్ పాలిటీలో ప్రస్తుతము సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లెజిస్లేచర్ చెప్పుకుంటున్నాము. లెజిస్లేచర్ తర్వాత పాలిటీలో మిగిలిన భాగాలు వస్తాయి. అక్కడ వాటర్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు ట్రిబ్యునల్ అంటే ఏమిటి, దీనికి చైర్మన్ గా ఎవరు నియమిస్తారు, ఆ చైర్మన్ కి ఉండే అర్హతలు ఏమిటి, అండ్ చైర్మన్ యొక్క పదవీ కాలం ఏంటి, పదవీ కాలం ఎలా పెంపొందిస్తారు, ఏ రాష్ట్రాల మధ్య ఏ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మీరు అడిగినా అడగకపోయినా ఒక ప్రశ్న వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మీరు అడగకపోయినా రాయాల్సినంత ఇంపార్టెంట్ ఈ వాటర్ ట్రిబ్యునల్స్. ఇంకా కమిషన్ ఏర్పడలేదు, ఈ కమిషన్ ఏర్పడినప్పుడు నేను అది కూడా ఇస్తాను. అండ్ మన పాలిటీ క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ దీని మీద ఉండే క్లారిటీ అనేది ఇప్పుడు స్పష్టంగా వస్తుంది. ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ని ఎందుకు ఏర్పాటు చేయాలి. సో అది సివిల్ సర్వీస్ మెయిన్స్ లో కూడా అడిగాడండి, ఎందుకు సుప్రీంకోర్టులో అన్ని ఉండగా ట్రిబ్యునల్ ని మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అని. సో ఇవి కొన్ని ముఖ్యమైనవి మనం పరిగణలోకి తీసుకున్నాం, అండ్ మిగిలినవి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో అందజేస్తాను. గుడ్ లక్.